ఆ సాధని ఇక్కడ నుండి పంపించండి, నా పుత్రుడిని వదిలిపెట్టండి. మీరు సాంబార్ నాకు కూడా పుత్రుడే, నాకు తనంటే వాత్సల్యం ఉంది. నేను తన కన్న తండ్రిని. అన్ని విధాలుగాను ప్రయత్నించి చూశాను తనని. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఇంతవరకు నేను నోరు తెరవలేదు, ఎందుకంటే అది మీ కుటుంబ సమస్య కాబట్టి. కానీ ఇప్పుడు విషయం న్యాయ ధర్మాలకు సంబంధించింది. ప్రశ్న న్యాయానిదైతే గెలిచేది సత్యము ధర్మాలదే. కృష్ణుడంటేనే ధర్మం సాంబా, నువ్వా ధర్మాన్ని నీ ముందు మోకరిల్లాలనుకుంటున్నావా? నేను మీ కుటుంబ సభ్యురాలి కాకపోవచ్చు, కానీ నేను సత్యాన్ని నిలబెడతాను. కొందరికి కష్టం కలిగితే కలగవచ్చు, వారికి క్షమాపణలు చెప్తాను. కానీ కృష్ణుడు అధర్మం ముందు మోకరిల్లడం ఎప్పటికీ జరగదు. బాణాసురుడు స్వయంగా చెప్పాడు సాంబా తనతో చేతులు కలిపాడని. సాంబా నువ్వింత కుట్ర పని ఉండకూడదు. సాంబా స్వయంగా కృష్ణుడి అస్త్రాలన్నీ తనకిచ్చాడు. చివరికి నన్ను అబద్ధం చెప్పి అక్కడికి తీసుకునొచ్చాడు, బాణాసురుడికి కృష్ణుడికి మధ్య యుద్ధం జరగాలని. మహాదేవుడు శ్రీకృష్ణుల యుద్ధానికి బాధ్యుడు కూడా ఈ సాంబానే. అత్తయ్యా, నేను ముందే చెప్పానుగా, ఇప్పుడు రాదేం చెప్తే అదే చేస్తారు ఈ మావయ్య. తన చేతిలో అయినా ఒక తోలు బొమ్మేగా అయినా కూడా నాది ఒక్కటే విన్నపం, ఒకవేళ సాంబా తన తప్పుని అంగీకరిస్తే దయచేసి తనని క్షమించి వదిలేయండి. దండించకుండా ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇవ్వండి. సాంబా ఒప్పుకో, ఇవన్నీ నువ్వే చేశావని. చాలు రాదా, నీ నీతులు నీ దగ్గరే ఉంచుకో. నీ దగ్గర ఏముంది సాక్ష్యం? నువ్వు నిజం చెప్తున్నావనడానికి? జాంబవతి, నాకు తెలుసు నువ్వు తన తల్లివని, నా మాటలు నమ్మవని. కానీ పిల్లలు పొరపాటు చేస్తే వారి తల్లిదండ్రులు వారిని సమర్థించడం మంచిది కాదు. అవునా? నాకు ఇలా ఉపదేశం చేయడానికి నువ్వెవరు రాదా? ద్వారకలో నీ స్థానం ఏమిటి? ఎవరు తను? ద్వారకలో ప్రజవా, కుటుంబానివా? మీరే చెప్పండి, తనేమవుతుంది ద్వారకాధీశుడికి? భార్య, మంత్ర, ఏమిటి తన అధికారం ఈ రాజ్యసభలో తన ప్రవచనాలు చెప్పడానికి? తన గురించి ఎవరైనా నిర్వచించగలిగితే నేను ఈ సభలో మాట్లాడతాను, లేకపోతే తనకి ఈ కృష్ణపత్ని ముందర నిలబడే అర్హత లేదు. నాకు తెలుసు నా పుత్రుడు సాంబా నిర్దోషి అని. ఈ రాధ పచ్చి అబద్ధాలు చెబుతోందని. కృష్ణుణ్ణి కాదు, తన పతకాన్ని కాపాడుకుంటోంది. నేను ఈ సభలో ఎవరి మాటైనా నమ్ముతాను, కానీ ఈ రాధ మాట నమ్మను. ఎందుకు ఈ ప్రపంచం పదే పదే సంబంధం ఏమిటని అడుగుతూనే ఉంటుంది? అసలు మనసులోని భావాన్ని అర్థం చేసుకోదా? రాధాకృష్ణుల ప్రేమ ప్రేమలో పరమ నిర్మల భావం. ఈ ప్రేమనేది
ఈ ప్రపంచంలోని బాంధవ్యాలన్నింటినీ మించినది, అన్ని మోహాలను మించినది పవిత్రతకు పరాకాష్ఠ ఈ ప్రేమ. ఈ ప్రేమే ప్రపంచానికి ప్రాణం. ఈ ప్రేమే అనంతమైనది. అటువంటి ప్రేమకు బంధంతో ఎలాంటి పని లేదు. ప్రేమ ఒక బంధం. ఎంతసేపు మీకు బంధుత్వాలే, కానీ ఈ బాంధవ్యం ఎందుకు అర్థం కాదు? కృష్ణ, నువ్వు సమాధానం చెప్పావుగా నేనెవరు అనేది, కానీ దానిని ఎవరు అర్థం చేసుకోలేరు. వారంతా ఒట్టి ప్రశ్నలే, కానీ సమాధానం కాదు. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవడమే మంచిది. వద్దు, ఆగురాదా. అర్థమైందిగా, ఆ రాధ మాటల్లో ఏమాత్రం నిజం లేదని. ఎప్పుడైనా నా పుత్రుణ్ణి వదిలిపెట్టడం మంచిది. ద్వారక ప్రజలారా, నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను ఈ ప్రకరణం మనతోనే ముగిసేలా చెయ్యాలని, కానీ సాధ్యం కాలేదు. పరిస్థితులు ఎంతగా మారిపోయాయంటే నాకు గత్యంతరం లేదు ఇప్పుడు. కనుక నేనిప్పుడు బయట వ్యక్తిని పిలవక తప్పడం లేదు. నేను ఈ ద్వారక న్యాయసభలోకి మహాబలి బాణాసురుడు, ఆయన కుమార్తె ఉషను పిలిపించనున్నాను. ప్రణామం ద్వారకాధీశ. ప్రణామాలు. ఇక్కడ జరుగుతున్నదేమిటి? సాంబని ఎందుకు వదిలిపెడుతున్నారు? ఎందుకంటే సాంబకి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించలేదు. ఇప్పుడు మీరిద్దరూ ఇక్కడికి వచ్చారు కనుక తగిన సాక్ష్యం లభిస్తుందేమో చూడాలి. ద్వారక ప్రజలారా, ఈ బాణాసురుడితోనే నేను యుద్ధం చేసి వచ్చింది. మీ ముందుకొచ్చారు ఆయన. ఆయన కుమార్తె ఉష తనే అనిరుద్ధుణ్ణి అపహరించకపోయిన అమ్మాయి. తను మీ ముందే ఉంది. తమరికి ఇదే నా విన్నపం. ఇప్పుడు మీరు మా ప్రజలందరికీ జరిగిందేమిటో వివరించండి. నేనిది నమ్మలేకపోతున్నాను. శ్రీకృష్ణుడికి తన గురించి నిజం చెప్పడానికి గాను బయటి సాక్షి వాంగ్మూలం అవసరం అవుతుందని. అది ఈ ద్వారకాలో సాంబా నేరస్తుడే. తను కృష్ణుణ్ణి చంపడానికి కుట్ర పన్నాడు. కృష్ణుడు నాతో యుద్ధానికి వచ్చే పరిస్థితి కల్పించాడు. చివరికి కృష్ణుడి అస్త్రాలన్నీ తనే నాకు సమర్పించాడు. నేను శ్రీకృష్ణుడికి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను, ఎందుకంటే వారు నాలోని అసుర స్వభావాన్ని నశింపజేశారు. ద్వారకావాసులారా, ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? తమరి యువరాజును వదిలేసి ఒక అసురుడి మాటలు నమ్ముతున్నారా? ఆ అసురుడు ఈ ద్వారకాకి శత్రువు కదా. ఇది మరీ బాగుంది సాంబా. కుటుంబ సభ్యుల మాట అబద్ధం, రాధాకృష్ణుల మాట అబద్ధం, ఇప్పుడు బాణాసురుడు కూడా అబద్ధమే చెప్తున్నాడు. అప్పుడు నువ్వు మాత్రమే సత్యవంతుడు ఎలా అవుతావు? చూడు, నువ్వు చేసిన తప్పిదం అందరి ముందు నిరూపించబడింది సాంబా. దీనికి శిక్ష అనుభవించక తప్పదు. అర్థమైందా? తనకి శిక్ష వెయ్యి కన్నయ్య. చూసావా అమ్మా, రాధ మళ్ళీ నాపై కుట్ర పన్నింది. చివరికి ఎలా ఇరికించిందో చూడు. అవును పుత్ర, నాకు తెలుసు, నువ్వు చెప్తున్నది సత్యమే. జాంబవతి, గుర్తుంచుకో జాంబవతి, పుత్ర వ్యామోహంతో గాంధారి అంధురాలైపోయింది. ఫలితంగా కురువంశం అంతా నాశనమైపోయింది. ఒకవేళ నువ్వు పుత్ర వ్యామోహంతో అంధురాలివైతే ఈ యదువంశం నాశనం కాక తప్పదు. నాశనమయ్యేది రాధ వల్ల, నా వల్ల కానీ నా పుత్రుడి వల్ల కాదు.
ఆ శాతని ఇక్కడ నుండి పంపించండి, నా పుత్రుని వదిలిపెట్టండి. మీరు సాంబ నాకు కూడా పుత్రుడే. నాకు తనంటే వాత్సల్యం ఉంది. నేను తన కన్న తండ్రిని. అన్ని విధాలుగాను ప్రయత్నించి చూశాను తనని సన్మార్గంలోకి తీసుకురావాలని. ఎన్నో అవకాశాలు ఇచ్చి చూశాను. నేను ఎప్పుడూ సున్నితంగానే ప్రవర్తించాను. తద్వారా సరైన మార్గంలోకి వస్తాడని, తద్వారా అర్థం చేసుకుంటాడని. ఇప్పుడు ఇంకా సున్నితత్వంతోనే మరింత సున్నితత్వంగా మారి నేను సాంబకే కాదు మన కుటుంబానికి ఈ ద్వారకని నాశనం చేసే దిశగా తీసుకువెళ్ళదలుచుకోలేదు. నేను సాంబ కన్న తండ్రిని జాంబావతి. నేను నమ్ముతున్నాను తను ఎప్పటికీ మంచి మార్గంలోకి రాలేడని. నేను నమ్ముతున్నాను ఇప్పుడు కఠినత్వమే తప్ప నాకు గత్యంతరం లేదు అని. మనిషి రోగిగా ఎందుకవుతాడు? శారీరక దౌర్బల్యం కారణంగానా? కాదు, మనిషి బలహీనుడయ్యేది తన ఆలోచన కారణంగా, తన అవివేకం కారణంగా, తను చేసే కర్మల కారణంగా, తన కోపం కారణంగా. ఎవరైనా బాగుపడితే, ఆరోగ్యవంతుడైతే దాని అర్థం ఆ రోగి కేవలం మందులతోనే బాగుపడ్డా? కాదు, అది ఎవరో ఒకరు చూపిన ప్రేమ ప్రభావం, నమ్మకం చూపే ప్రభావం, శ్రద్ధ చూపే ప్రభావం. కేవలం మందులతోనే అన్నీ జరగవు. మనసులో ప్రేముంటే, వివేకం ఉంటే, నమ్మకం ఉంటే, శ్రద్ధ ఉంటే గనక అప్పుడు ఔషధాలు కూడా బాగా పనిచేస్తాయి. గుర్తుంచుకోండి, ఈ జీవితం చాలా చిన్నది. మనసులో ప్రేమను పెంచుకోండి, మిత్రులుగా చేసుకోండి, శత్రువులు కాదు. ప్రేమ పంచండి, ద్వేషించకండి, అదే ప్రేమతో పలకండి. రాధాకృష్ణ. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు, చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.